हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन। मन किचन लो मनम अटकुल केसर नी एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। एटुवंटि पंचदारनु कानी पालनु कानी यूज चेयकुंडा चाला सिंपल प्रासेस लो प्रिपेयर चेसुकोवच्चु। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను। ఈ ప్యాన్ లోకి ఒక కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయినటువంటి అటుకులని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఈ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాము। అదే స్టవ్ పైకి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం యాడ్ చేస్తున్నాను। అలాగే 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఈ బెల్లం అనేది కరిగించుకుంటున్నాను। ఇక్కడైతే మనం పాక మీదే పట్టట్లేదు। ఈ విధంగా ఈ బెల్లం అనేది కరిగించుకోవాలి। ఈ లోపు ఈ మిక్సీ జార్ లోకి 2 యాలకులను కూడా యాడ్ చేసుకొని కోర్స్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి అటుకులని। బెల్లం కూడా కరిగింది, ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేస్తున్నాను। ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయని। ఇప్పుడు ఈ బెల్లం వాటర్ లోకి కొంచెం నేను ఇక్కడ కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను। ఇది వచ్చేసి ఆప్షనల్, ఫ్లేవర్ ఇంకా కలర్ కోసం యాడ్ చేస్తున్నాను। ఈ కుంకుమ పువ్వు అనేది ఈ బెల్లం వాటర్ తో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను। ఇందులోకి 4 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పిస్తా ఇంకా బాదాం ని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను। అలాగే కొన్ని కిస్మిస్ను కూడా యాడ్ చేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకొని వీటిని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। మీకు ఇంట్రెస్ట్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ అటుకుల రవ్వని ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా రవ్వగానే మనం గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది ఈ కేసరికి। కంటిన్యూగా కలుపుకుంటూ ఈ రవ్వని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని స్టవ్ని ఇలా ఫ్రై అయిన రవ్వలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూగా కలుపుకోవాలి। ఒక కప్పు అటుకులకి 2 కప్పుల వరకు మనం వాటర్ తీసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్తో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ కేసర్ అనేది రెడీ అవుతుంది। ఈ విధంగా మధ్య మధ్యలో ఈ బెల్లం వాటర్ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి। నేను ఇక్కడ బెల్లంని యూజ్ చేశాను, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పంచదారనైనా సరే యూజ్ చేసుకోవచ్చు। అలాగే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకోవచ్చు। ఈ విధంగా మనం ఈ బెల్లం వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి। ఈ కేసర్ అనేది దగ్గరికి పడినప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను। ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి। ఈ స్టేజ్లో అవసరం అనుకుంటే 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। నేనైతే ఇక్కడ నెయ్యిని అయితే యాడ్ చేయలేదు। కొంచెం డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ కేసర్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను। ఈ విధంగా ఈ కేసర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం। ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే, చాలా సింపుల్గా ఉంది కదా ఈ కేసర్ రెసిపీ। కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంకా ఎంఈ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి। అలాగే మీరు కూడా ఈ కేసరిని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి। చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి। Thank you for watching friends, keep smiling, take care, bye.